కార్మిక సైన్యాన్ని సృష్టించి వెనుకల కిరణాలే సంధించే ఆరు జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణి ముత్యం సింగరేణి. సింగరేణి సంస్థ పోటీ మార్కెట్లో నిలదొక్కుని ముందుకు సాగాలంటే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాలి, ఉత్పాదకత పెంచుకోవాలి అని అంటున్నారు అధికారులు. ఉత్పాదకత పెంచుకోవడం అంటే యంత్రాలను, మానవ వనరుల్ని 8 గంటల డ్యూటీ షిఫ్ట్లో పూర్తిగా వినియోగించడం, తద్వారా మంచి ఉత్పత్తిని సాధించడం. తద్వారా ఉత్పత్తి ఖర్చు తగ్గటం వల్ల బొగ్గు మార్కెట్లో నిలదొక్కునే అవకాశం ఉంది. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ ఇదే విషయాన్ని అధికారులకు, కార్మికులకు సూచిస్తూ యంత్ర వినియోగాన్ని పెంచాలని కోరుతూ వస్తున్నారు. యంత్ర వినియోగంపై అధికారులు, కార్మికులు కూడా దృష్టి సారించి వీటిని పెంచడానికి కృషి చేస్తున్నారు. ఈ విషయంలో వివిధ గనుల్లో పనిచేస్తున్న ఆపరేటర్లు తమ వంతుగా కృషి చేస్తున్నారు. కొందరు షవల్ ఆపరేటర్లు, డంపర్ ఆపరేటర్లు, ఎస్డిఎల్ ఆపరేటర్లు, ఎల్హెచ్డి ఆపరేటర్లు తమ శక్తి సామర్థ్యాలు నిరూపిస్తూ సింగరేణిలో టాప్ ఆపరేటర్స్గా నిలిచారు. ఈ విధంగా సింగరేణిలోనే టాపర్స్గా నిలిచిన కొందరు ఆపరేటర్ల యొక్క కృషిని ఇప్పుడు మీ ముందుంచుతున్నాం. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉన్న షవల్స్ బొగ్గును కానీ ఓబీని కానీ ఎత్తి డంపర్లలోకి లోడ్ చేస్తుంటాయి. షవల్స్ బాగా పనిచేస్తే బొగ్గు ఉత్పత్తి కానీ ఓబీ వెలికితీత కానీ బాగా జరుగుతుంది. ఒక షవల్ ఒక డంపర్లోకి పూర్తి స్థాయిలో లోడింగ్ చేస్తే దాన్ని ఒక ట్రిప్పు అంటారు. సాధారణంగా ఒక ఏడాదిలో ఒక షవల్ సుమారు 20,000 ట్రిప్పుల వరకు వేయగలుగుతుంది. అయితే రామగుండం 2 ఏరియాలోని RGOC 3 గనికి చెందిన అవధూత వెంకటేశ్వర్లు అనే ఆపరేటర్ 2020-21 సంవత్సరంలో, అనగా గత ఏడాది, ఏకంగా 30,014 ట్రిప్పులు వేశారు. ఈ విధంగా ఆయన సింగరేణిలోని టాప్ ఆపరేటర్లకే టాపర్గా నిలిచాడు. అతనికి యాజమాన్యం మరియు అధికారులు ప్రత్యేక అభినందనని తెలియజేశారు. అలాగే రెండవ స్థానంలో మణుగూరు PKOC గనికి చెందిన MD నజీరుద్దీన్ నిలిచారు. శ్రీ నజీరుద్దీన్ 24,435 ట్రిప్పులు చేశాడు. ఈ ఇద్దరు ఆపరేటర్లు కూడా తమ షిఫ్టులో తన 8 గంటల డ్యూటీ సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయడం ద్వారానే ఇంత గొప్ప రికార్డులు నెలకొల్పారు, అత్యుత్తమ ఉత్పాదకతను సాధించి చూపించారు. దీనిపై సింగరేణి టాపర్ అవధూత వెంకటేశ్వర్లు, నా పేరు అవధూత వెంకటేశ్వర్లు, నేను ఈబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. OCP 3లో నేను అత్యధిక ట్రిప్పులు ఈ సంవత్సరం సాధించినాను. దాన్ని సహకరించిన గని మేయర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ జీఎం గారికి, ఇతర అధికారులకు మరియు కార్మిక సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. కాగా రెండవ స్థానంలో ఉన్న నజీముద్దీన్ మాట్లాడుతూ, తాను డ్యూటీ ఎక్కానంటే వేరే ధ్యాస ఉండదని, 8 గంటల సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తుంటానని అంటున్నాడు. 15 సంవత్సరాల నుంచి షవల్స్తో ఉంటుంది వస్తున్నా. ఈ ట్రిప్పులు హైయెస్ట్ ట్రిప్స్ అంటే మేనేజ్మెంట్ మెటీరియల్ బాగా ఇచ్చి చేసినప్పుడు, అట్లాగే తోటి కార్మికులు, టెంపర్లు అవన్నీ బాగా తిరిగి నా సేఫ్టీ కూడా చూసుకొని, వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకుంటూ ఈరోజు ఇక షవల్స్తో పాటు డంపర్ల పాత్ర కూడా ప్రముఖమైందే. షవల్తో బొగ్గు లేదా ఓవర్బడ్డర్ నింపుకున్న తర్వాత డంపర్లు పైకి వచ్చి అన్లోడ్ చేస్తుంటాయి. ఇలా ఒకసారి లోడింగ్ అయ్యి అన్లోడింగ్ చేస్తే దాన్ని ఒక ట్రిప్పు అని అంటారు. సింగరేణిలో డంపర్ల సగటు ఏడాదికి సాధారణంగా 3,000 ట్రిప్పులకు మించదు. అయితే మణుగూరు PKOCకి చెందిన గంటా జైపాల్ రెడ్డి 2020-21 సంవత్సరంలో ఏకంగా 4,479 ట్రిప్పులు వేసి సింగరేణిలో టాప్ ఆపరేటర్స్కే టాపర్గా నిలిచాడు. అలాగే కొత్తగూడెం ఏరియాలో సత్తుపల్లి JVR ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్న దానేపల్లి శ్రీనివాస్ కూడా 4,216 ట్రిప్పులు వేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, తన 8 గంటల డ్యూటీలో పూర్తి సమయాన్ని పనికే కేటాయిస్తారని, కంపెనీని ముందుకు తీసుకుపోవాలన్నా, లాభాలు రావాలన్నా ఎవరి పని వారు శ్రద్ధ పెట్టి చేయాలని, పూర్తి పని గంటలు సద్వినియోగం చేయాలని అంటున్నాడు. 90లో అపాయింట్మెంట్ అయ్యాను. నేను డ్యూటీకి వచ్చిన కాడి నుంచి ఏ సేవలు ఎలా చూసుకుంటే డంపర్ డంపర్ ఫస్ట్ డంపర్ కింద, అలాగే ఫ్లాట్ డంపర్ ఉంటుంది. నా తోటి సోదరులు కూడా నన్ను అది. ప్రాజెక్ట్ మేనేజర్ తమ ఆపరేటర్ల గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నారు.
మన సంస్థ చైర్మన్ ఎన్ శ్రీధర్ గారి ఆదేశాలతో యంత్రాల వినియోగము మరియు పని గంటల పెంపు సదస్సులో మణుగురీరా నిర్వహించిన సదస్సులో ఆపరేటర్లతో మాట్లాడి యంత్రాల వినియోగము పని గంటల పెంపు మార్చి నెలలో గణనీయంగా పెంపడం జరిగింది. అందులో భాగంగా ఒకరోజు లక్ష్యానికి గాను 1,01,234 క్యూబిక్ మీటర్ల ఉత్పత్తిని ఓబీని తీస్తూ రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. ఇది చాలా గర్వకారణం ఉన్నది. డంపర్ ఆపరేటర్గా సెగరేణిలో 2వ స్థానంలో ఉన్న దానేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, డ్యూటీకి సమయానికి ముందే రావడం, 8 గంటల డ్యూటీ బరాబర్గా చేయడం తనకు అలవాటని, సింగరేణి నిలదొక్కుకోవాలంటే ఇలా పనిచేయటం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలని అంటున్నాడు. నా పేరు దానేపల్లి శ్రీనివాస్. తల్లిదండ్రులు దానేపల్లి రాజయ్య, కమల. నేను సింగరేణిలో 2015 జాయిన్ కావడం జరిగింది బదిలీ వర్కర్గా. 2017 జనరల్ మజూర్గా ప్రమోషన్ తీసుకొని 2018 ఈపీ ఆపరేటర్గా ప్రమోషన్ తీసుకొని గోలేట్ ఏరియా నుండి కొత్తగూడెం జేవీఆర్ఓసికి రావడం జరిగింది. ఉత్పత్తి సాధనలో నావంత కృషిగా 8 గంటలు పనిచేస్తూ అత్యధిక ట్రిప్పులు సాధించడానికి తోడ్పడిన నా తోటి కార్మికులకు, సూపర్వైజర్లకు, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై సింగరేణి. అలాగే భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఎస్డిఎల్స్ ఆపరేటర్లలో సింగరేణి టాపర్గా నిలిచాడు శ్రీరాంపూర్ ఏరియా IK1A చెందిన తొంగల సత్తయ్య. శ్రీ తొంగల సత్తయ్య ఈ ఏడాది తన షవల్తో 14,029 టన్నుల బొగ్గు లోడింగ్ జరిపాడు. ఇది ఈ ఏడాదికి అత్యధికం. ఇక 2వ స్థానంలో RG2 ఏరియాలోని GDK7 LEPలో పనిచేసే CH పాపారావు నిలిచాడు. ఆయన 13,598 టన్నుల బొగ్గును లోడింగ్ చేశాడు. ఈ సందర్భంగా ఎస్డిఎల్ ఆపరేటర్లు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ నిర్దేశిత లక్ష్యాలు సాధించడం కోసం ప్రతి ఒక్క కార్మికుడు పనిచేయాలని, తాము కూడా ఎస్డిఎల్ ఆపరేటర్స్గా తమ విధిని నిర్వహిస్తున్నామని, పూర్తి పని గంటలు సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. నేను IK1A పనిచేస్తున్నాను. నేను ఎస్డిఎల్ ఆపరేటర్ పనిచేస్తున్నాను. CNMD నరిమెట్ల శ్రీధర్ సార్ కూడా మన సింగరేణిని ప్రగతి పదంలోకి తీసుకెళ్తూ చాలా మంచి రక్షణతోటి ఇప్పటి వరకు తీసుకొస్తున్నారు. బాబారావు 7LPలో ఎస్డిఎల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. అత్యధికంగా టన్నుల బొగ్గు తీసినందుకు మా మేనేజర్ గారు, ఏజెంట్ గారు, జిఎం గారు ఈ కృషి ఫలితంగా వారికి నా యొక్క కృతజ్ఞత. అలాగే LHD ఆపరేటర్లలో RG2 ఏరియాలో గల వకీల్పల్లి గనులు పనిచేసే కొండిల్ల రామచంద్రయ్య 17,583 టన్నులతో ప్రథమ స్థానంలో ఉన్నాడు. RG1 ఏరియాలోని GDK 11 ఇంక్లైన్లో పనిచేసే జంగా రాజిరెడ్డి 13,456 టన్నులతో సింగరేణిలోనే టాపర్స్లో 2వ స్థానంలో ఉన్నాడు. అత్యధిక బొగ్గు లోడింగ్ చేసిన LHD ఆపరేటర్లు కూడా మాట్లాడుతూ, సింగరేణి సంస్థ మనుగడ సాధించాలంటే యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, తాము అదే చేస్తున్నామని అన్నారు. నా పేరు కొనిల రామచంద్రయ్య. ఎస్డిఎల్ LHD ఆపరేటర్గా అంటే 2008 నుంచి VKP మళ్ళీ వేసిన 2009-10 నన్ను LHD ఆపరేటర్గా నాకు ప్రమోషన్ ఇచ్చినారు. 2020 నుంచి 21 సంవత్సరానికి అత్యధికగా ఉత్పత్తి చెందినందుకు ఏజెంట్ గారు, మేనేజర్ గారు, వెలుపరేసర్ గారు నాకు సహకరించి ఈ గనిలో పనిచేసిన కార్మికులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గంగారాజిరెడ్డి గారు, నేను LHD ఆపరేటర్గా GDK 11 ఇంక్లైన్ RG1లో ఆపరేటర్గా నా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా 13,456 టన్నుల బొగ్గును అనేది తీసుకురావడం జరిగింది. అందుకుగాను కంపెనీ నాకు సెకండ్ LHD ఆపరేటర్గా కంపెనీ లెవెల్లో బహుమతి అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీనికి గాను నేను కంపెనీకి కృతజ్ఞత తెలియజేస్తూ, నా యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించిన కారణంగా ఉత్పత్తిలో నా వంతు భాగంగా ప్రైజ్ అనేది అందుకోవడం జరుగుతూ ఉన్నది. నా తోటి ఆపరేటర్లు కూడా అలాగే కంపెనీలో ప్రతి ఒక్క కార్మికుడి విధంగా ఉత్పత్తిలో భాగస్వామ్యుడై కంపెనీ ప్రయత్న కొరకు పనిచేయగలుగుతారని ఆశిస్తూ చూస్తున్నాను. సింగరేణి మొత్తం మీద టాపర్స్గా నడిచిన ఈ ఆపరేటర్లను సింగరేణి సంస్థ అభినందిస్తోంది. మిగిలిన ఆపరేటర్లు అందరూ ఇదే బాటలో అత్యుత్తమంగా పనిచేయాలని, ఉత్పాదకత పెంచాలని, ఉత్పత్తి వ్యయం తగ్గించాలని, కంపెనీని లాభాల బాటలో నడిపించడానికి తమ వంతు కృషి చేయాలని యాజమాన్యం కోరుతోంది.
సింగరేణికి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సింగరేణి వార్తా విశేషాలు మీకు నచ్చినట్లయితే వాటిపై లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా కొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి.